నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో వైభవంగా ముగిసిన జన్మభూమి మావూరు కార్యక్రమం, లబ్ధిదారులకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల పంపిణీ, పేదల అభివృద్ధి చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమన్న నేతలు. సత్తెనపల్లిలో ఘనంగా మేలుకొలుపు కార్యక్రమం, హాజరైన స్పీకర్ కోడెల ఆడబిడ్డల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని వీక్షించిన సీఎం చంద్రబాబు, హీరో బాలకృష్ణ, దర్శకులు కృష్ణకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి. గ్రామాలలో సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు, జిల్లాలో స్వచ్ఛధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్. నగరంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపిన ప్రముఖులు, విద్యార్థులు. పేదల సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి పుల్లారావు అన్నారు. చిలకూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో కలెక్టర్ శశిధర్రావు కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్టంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి పుల్లారావు చెప్పారు. ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శశిధర్ కోరారు. తిమ్మాపురంలో నిర్వహించిన జన్మభూమిలో హీరో నారా రోహిత్ పాల్గొన్నారు. ప్రతిరోజు 20,000 మంది కొండమేటి కోటని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటున్నాము. లక్ష్మీ నరసింహస్వామి ఒక నమ్మకం విశ్వాసం కలిగినటువంటి దేవాలయాన్ని పునర్నిర్మించబోతా ఉన్నాం, శివాలయాన్ని పునర్నిర్మించబోతా ఉన్నాం. పైనే మసీదు ఉంది, ఆ మసీదును కూడా పునర్నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఆ విధంగా అనేక కార్యక్రమాలు కొండవీటి కోట ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో మీ అందరూ కూడా 2 రోజులు పూర్తిగా ఆరుగాలం కష్టపడినటువంటి అది అలాగే ఉంది. అంతమంది అమ్మాయి చూపించారు మా పెద్దనాన్న గారు మీద, మా మీద, అన్నయ్య మీద, అందరి మీద, మా కుటుంబానికి ఇంత అభిమానం చూపించి కృతజ్ఞతలు. అండ్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, మీ అభిమానంతో మాట్లాడట్లేదు. నాకు స్త్రీ వివక్షపై రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు చేపట్టిన మేలుకొలుపు కార్యక్రమం సత్తెనపల్లిలో జరిగింది. స్పీకర్ కోడెల, రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, కలెక్టర్ శశిధర్, రూరల్ ఎస్పీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. మహిళల రక్షణకు చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. మహిళలు తమకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే తగు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. సో దీంట్లో సమాజాన్ని కట్టి లేపాలి, సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలి, సమాజం యొక్క మైండ్ సెట్ మార్చాలి, సమాజంలో ఒక ఆలోచన సరళిని మార్చాలనే ఉద్దేశంతో ఈ బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టాము. అంటే ఒక మహిళ కాదు, ఇందాక చూశారండి డొమెస్టిక్ వైలెన్స్ మీద కూడా ఒక స్మాల్ ఒక 20-30 సెకండ్స్ మీకు చూపించడం జరిగింది. అందులో విక్టిమ్ మహిళ, అటువైపున ఇబ్బంది పెట్టే కూడా మహిళ. అంటే మహిళల్లో చైతన్యం రావాలా, పురుషుల్లో చైతన్యం రావాలా, సమాజంలో చైతన్యం రావాలా, అందరిలో చైతన్యం వస్తే తప్ప ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. దీన్ని ఎంత దూరం తీసుకోదాం, దూరం తీసుకోదాం అని చెప్పేసి కార్యక్రమం స్టార్ట్ చేసి ఇది 10వ ప్రోగ్రామ్. ఆరో విడత జన్మభూమి మావూరు కార్యక్రమం ఈరోజుతో ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియంలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. గృహ నిర్మాణాలు పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పశ్చిమ ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాల్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జన్మభూమి మావూరు కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ సందర్బంగా టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ను కట్ చేశారు. పేదలను ఆదుకోవడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. పొద్దున్నీ కళాకారులను చక్కగా వాడారు, తాపుగా అధ్యాత్నారు ఇచ్చేస్తున్నారని వేసే సంతకాలు చేయటం అధికారులు లేకపోతే మేం చేయగలుగుతాం అనే కంపల్సరిగా మాకు ఈ 36 డివిజన్లో ఉన్నటువంటి జూట్ మిల్ కార్మికుల సమస్య ఇక్కడ తేల్చాలి. 2, కంపల్సరీ ఎండోమెంట్స్ వచ్చి ఇక్కడ దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి, వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి, అవి డెవలప్ చేస్తారా చేయరా, మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయా లేవా, అసలు మీ యొక్క దేవాదాయ శాఖ భూములు ఉన్నటువంటి అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఉంటున్నారు, వాళ్ళకి పట్టాలు ఇస్తారా ఎవరా, కంపల్సరీ మీరు వచ్చిందాక మీ ఇక్కడ నుంచి కథనం
డెఫినెట్గా మీరు వచ్చి సమాధానం చెప్పి ఆ డ్యూటీ మీకు సాయంత్రపరచబడ్డ మట్టికి మిమ్మల్ని రేపు పొద్దున ఆఫీసులకు కూడా చెప్తున్నా, మేము తాళాలు కూడా వేసేస్తాం ఆఫీసులు చెప్తున్నాం. సీరియస్గా ఉండండి కొంచెం అధికారులు. అంటే ఎస్సీ కార్పొరేషన్ రారు, బీసీ కార్పొరేషన్ రారు, ఎవరు పెట్టుకో, ఎవరి కోసం పెట్టుకోవాలని మీటింగ్లు? 31 డిపార్ట్మెంట్ రావాలి, పేరు చెప్పండి ఒకసారి చదవండి, 31 డిపార్ట్మెంట్ ఎవరు వచ్చారు? ఎన్టీఆర్ చిత్ర కథానాయకుడు బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడిలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సత్కరించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బాలకృష్ణ, క్రిష్లు మర్యాద పూర్వకంగా సీఎం చంద్రబాబును కలిశారు. విజయవాడలో కథానాయకుడు మూవీ చూసిన చంద్రబాబు ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. జిల్లాలో నేటి నుంచి స్వచ్ఛధార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు కలెక్టర్ కోనశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై స్వచ్ఛధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాగునీరు కలుషితం అవుతున్న కారణంగానే అనేక మంది రోగాల బారిన పడుతున్నారని కలెక్టర్ కోనశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలో శుక్రవారం నుండి స్వచ్ఛధార కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా జడ్పీ ప్రాంగణంలో స్వచ్ఛధార కార్యక్రమ అమలుకి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ జానిమూన్, సీఈఓ సూర్యప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న 1800 ఓవర్ హెడ్ ట్యాంకులను స్వచ్ఛధార టీంలు వాహనాల ద్వారా పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు స్వచ్ఛధార కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఆయన ప్రకటించారు. యూవీ రేడియేషన్ కూడా పెట్టి ఇంకెక్కడన్నా రెసిడ్యువల్ చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటివి అది కూడా మొత్తం చనిపోయే విధంగా అంటే కంప్లీట్ క్లీన్, మనం స్టెయిన్లెస్ స్టీల్లో ఏ రకంగా అయితే లోపల క్లీన్గా ఉంటుందో ఆ టైప్ క్లీనినెస్ తీసుకొని రావటం అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎక్కడన్నా కానివ్వండి, మంచినీళ్ళు అనేది నిజంగా మంచిగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛధార అంటే చాలా ప్యూర్ వాటర్ అని అర్థం. ఆఫీసర్స్ క్లబ్ లో నేటి నుంచి న్యాయవాదుల షటిల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు 2 రోజుల పాటు కొనసాగే ఈ పోటీలను జిల్లా జడ్జి హరిహరనాథ శర్మ ముఖ్య అతిథిగా హాజరై షటిల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండేవారికి క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మ తెలిపారు. ఈ మేరకు గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహించిన షటిల్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ రామారావు, సభ్యులు బ్రహ్మారెడ్డి, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యకులు పోలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు కొనసాగే షటిల్ టోర్నమెంట్ ను లాయర్లు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా హరిహరనాథ శర్మ వెంకటరెడ్డి సూచించారు. ఇలాంటి పోటీలను నిర్వహించడం ద్వారా న్యాయవాదుల్లో స్నేహభావం పెరుగుతుందని వారు వెల్లడించారు. సతమతం అయితే ఉండే వాళ్ళకు కొద్దిగా ఇది ఆటవిడుపుగా కొద్దిగా రిక్రియేషన్గా ఉంటుంది, కొత్త ఉత్సాహము అందరిలో వచ్చేదానికి బాగా ఉపయోగపడతాయి. ఈ స్పోర్ట్స్ అనేటివి స్పోర్ట్స్ స్పిరిట్ను పెంచి కోర్టులో కేసుల్లో వాదోపవాదాలు కాస్త వేడిగా ఉన్నప్పటికీ ఈ ఒకసారి ఇక్కడ స్నేహభావంతో ఆడుకున్న తర్వాత మళ్ళీ అన్ని రకాలుగా స్నేహభావము పెంచేదానికి స్పోర్ట్స్ స్పిరిట్ గెలుపు ఓటములను బాగా ఒకే రకంగా తీసుకునే విధంగా మనసును ఉత్తేజం చేయడానికి ఉపయోగపడతాయి. ఫిజికల్ ఫిట్నెస్, సౌండ్ మైండ్ రెండు కూడా అవసరమే. అందువల్ల దైనందిన జీవితంలో సవ్యంగా ఉండడానికి ఈ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్పోర్టివ్నెస్ అనేది డెవలప్ కావడానికి ఈ స్పోర్ట్స్ అనేది కూడా దోహదపడతాయి. రాబోయే రోజుల్లో కూడా మరి మిగతా స్పోర్ట్స్కి సంబంధించి క్యారమ్స్ అయితేనేమి, అలాగే చెస్ అయితేనేమి, ఇంకా లేడీస్కి సంబంధించి కొన్ని గేమ్స్, క్రికెట్ టోర్నమెంట్ కూడా భవిష్యత్తులో అంటే మార్చి ఫిబ్రవరి మధ్యలో పెట్టే అవకాశం ఉంది. న్యాయవాదులు ఈ యొక్క స్పోర్ట్స్లో పాల్గొని మనసునే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ పెడతం జరిగింది.
గుంటూరు తూర్పులోని 11-46 డివిజన్లో ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. తూర్పు టీడీపీ ఇన్ఛార్జి మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ మస్తాన్ షరీఫ్తో పాటు కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన పేదలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, స్వయం ఉపాధి రుణాలు అందించారు. నూతనంగా దరఖాస్తులు స్వీకరించారు. సంక్షేమ ఫలాలను మహిళలు, బాలింతలు, శిశువులకు అందించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పయనిస్తున్న టీడీపీని అందరూ ఆశీర్వదించాలని గిరిధర్ కోరారు. సార్, ఒక ఫస్ట్ జన్మభూమికి, రెండో జన్మభూమి, మూడు, నాలుగు, ఐదు, ఇవన్నిటికన్నా ఎక్కువ చాలా తక్కువ అర్జీలు వచ్చిన జన్మభూమి ఏదన్నా ఉంటే వాళ్ళు ఆరోగ్యపడ్డ జన్మభూమి చెప్పారు. అంటే ఈ ఐదు జన్మభూమి ద్వారా మనం చాలా ఇచ్చిన అర్జీలు, ప్రాబ్లమ్స్ కానీ అన్ని సాల్వ్ చేసిన బట్టి పట్టే ఈరోజు చాలా తక్కువ అర్జీలు వస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అంటే ఒక సాచ్యురేషన్ పాయింట్కి రావాలి. అంటే 90% పైన మనం పట్టాభిపురం కమిటీ హైస్కూల్ ఆవరణలో ఈరోజు సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా సాగాయి. స్కూల్ ఇన్ఛార్జి నిర్మల, డివి సాయినాథ్, రాధాబాయ్, మాధవి ఆధ్వర్యాన జరిగిన ఈ సంబరాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలికలకు రంగోలీ పోటీలు నిర్వహించారు. బాలులకు గాలిపటాలు పోటీలు జరిపారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చిన్నారులు సాంప్రదాయబద్ధంగా సాగించారు. ఉత్తమ విద్యార్థులను స్కూల్ ఇన్ఛార్జ్ నిర్మల అభినందించారు. సీనియర్స్ జూనియర్స్ విభజించి ఆడపిల్లలకి రంగోలీ పోటీలు, అట్లాగే మగపిల్లలకి గాలిపటాల పోటీలు పెట్టాము. బొమ్మల కొలువు, సందేగొబ్బమ్మ, భోగి పళ్ళు, అంటే మన ప్రాచీన సాంప్రదాయం, మన భారతీయ సంప్రదాయాన్ని ఇప్పటి తరం వాళ్ళు కొంచెం మర్చిపోతున్నట్టుగా దానికి ప్రాముఖ్యత అనేది తెలియచేయటానికే ఈ సంక్రాంతి సంబరాలను పెట్టినటువంటి ముఖ్యోద్దేశము. పింఛన్లు రెట్టింపు చేస్తూ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు విద్యార్థులు స్వాగతించారు. లాజీ సెంటర్లో ఈరోజు చంద్రబాబు కటౌట్కు పాలాభిషేకం నిర్వహించారు. వితంతువులు, వృద్ధులు, వికలాంగుల పెన్షన్లను రెట్టింపు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత చంద్రబాబుదేనని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట అధ్యకులు బ్రహ్మోహన్ చౌదరి, ఇన్ఛార్జి సుఖపాసి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా అధ్యకులు చైతన్యతో కలిసి శుక్రవారం లాడ్జీ సెంటర్లో జరిగిన చంద్రబాబు పాలాభిషేక కార్యక్రమంలో వారు మాట్లాడారు. గతంలో 200 ఉన్న పెన్షన్లు 1000 చేసి నేడు 2000 పెంచడం వృద్ధులు, వితంతువులకు వరమన్నారు. అలాగే వికలాంగులు, కళాకారులు, చేనేత కార్మికులకు పెన్షన్ను రెట్టింపు చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యపడిందని బ్రహ్మం చౌదరి, సుఖవాసి శ్రీనివాసరావు కొనియాడారు. ఏనాడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోని 5.5 కోట్ల ప్రజలకు సంక్రాంతి పెద్ద పండగ. కానీ సంక్రాంతికి ముందే 55 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో 4వ వంతైనటువంటి వికలాంగులకు, వృద్ధులకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, డప్పు కళాకారులకు, ట్రాన్స్జెండర్లకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 11 వర్గాల వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి వరకు పొందుతున్నటువంటి 1000 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు పొందుతున్నటువంటి కొన్ని వర్గాల వారికి 2000, 1500 పొందుతున్నటువంటి వికలాంగులకు 3000, 1500 పొందుతున్నటువంటి ట్రాన్స్జెండర్స్కు 3000, డయాలసిస్ పొందుతున్నటువంటి డయాలసిస్ పేషెంట్లకు 3000గా ఉన్నటువంటి పెన్షన్ను 5000 ప్రకటించడం జరిగింది. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 55 కోట్ల మంది ప్రజలకు పెద్ద కొడుకుగా నిలవటం జరిగింది. దీని ఎక్కడా కూడా ఈ యొక్క భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈ రోజున ఉన్నటువంటి పెన్షన్లను 10% 10 రెట్లు పెంచినటువంటి ఘనత కూడా నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు దూసుకువెళుతూ పేదలకు పక్షపాతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా నిలవాలని చెప్పి మేము టీఎన్ఎస్ తరఫున కోరుకుంటున్నాం. బ్రాడీపేట బీహెచ్ కళాశాలలో ఈరోజు సంక్రాంతి శోభ ఉట్టిపడింది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు విద్యార్థులు అద్దం పట్టారు. సంక్రాంతి శుభదినాలు అందరికీ వరమని ప్రముఖ పారిశ్రామికవేత్త మాణిక్యవేల్ అన్నారు. చిన్నలు, పెద్దలు సంబరాల్లో భాగస్వాములై స్వామివాళ్ల ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పర్వదినాన్ని విద్యార్థులకు మాణిక్యవేల్ చాటి చెప్పారు. అంతకుముందు సంక్రాంతి వైభవాన్ని చాటుతూ దేవతామూర్తుల వేషధారణలో విద్యార్థులు సాగించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వంటలు, నృత్యాలను ఆస్వాదించి అభినందించారు.
తెల్ల తెల్లారగానే పల్లె తిళి తిళి పడుతుంది, నిన్న మా వీళ్ళతో తోరణాలను కడుతుంది. పరుగున రారండి పండగ చేయండి, పరుగున రారండి పండగ చేయండి, సరదా మొదలండి సంక్రాంతి. చాలా చాలా సంతోషం ఉంది. ముగ్గు పొట్లు చూసేది నేను చూడలేదు, అయితే ముగ్గులు చూశాను చాలా బాగుంది. పిల్లలు చాలా బాగా చేస్తున్నారు ఇంట్రెస్ట్గా, చాలా ఆనందంగా ఉంది. చెరుకులు ఇవన్నీ పండగలు అరిసెలు రకరకాల చూశాను, అన్నీ బాగుంది నాకు. అదే కొన్ని పేర్లు నాకు తెలియట్లేదు, అడిగి తెలుసుకున్నాను. చాలా సంతోషం ఉంది, పిల్లలంతా ఉత్సాహంగా చేస్తున్నారు, చాలా సంతోషం ఉంది. శుభం కలుగు కాక. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరతూ లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వద్ద వన్ మ్యాన్ నిరసన కార్యక్రమం జరిగింది. రాష్ట్రానికి ప్రజలకు హోదా ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని వన్ మ్యాన్ సుబ్బు అన్నారు. ప్లకార్డ్ చేతబూని ఒంటరిగా ఆందోళన సాగించారు. ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఉపేక్షిస్తే నవ్యాంధ్రుల గుణపాఠం తప్పదని సుబ్బు హెచ్చరించారు. నేను 20 రోజుల నుంచి గుంటూరు విజయవాడలోని పలుకూడల్లో మౌన నిరసన చేస్తున్నానండి. ప్రత్యేక హోదా మాకు కావాలి అని ఈ ప్లకార్డు పట్టుకుని ఇలాగే గంట నుంచి 3 గంటల వరకు సుమారుగా ఇలాగే ఇటువంటి నినాదాలు కానీ ట్రాఫిక్ అభ్యంతరకరం కానీ ఎటువంటివి లేకుండా ఇలా ఒక కూడల్లో నేను నిల్చోవడం జరుగుతుంది. మనకి ఇస్తానన్న హామీని మనం ప్రశ్నిద్దాం, మనకి ప్రత్యేక హోదా కావాలని నినదిద్దాం. ఎంతవరకు నినదిద్దాం, ఎంతవరకు ప్రశ్నిద్దాం, ప్రత్యేక హోదా సాధించుకునేంతవరకు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఇదే బాటతో మేము ముందుకెళ్తాము. జీఎస్టీలో చిన్న వ్యాపారులకు ఉపశమనం కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కొత్త మేర వ్యాపారులకు ఊరటనిస్తుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. సామాన్యులు వినియోగించే నిత్యావసర వస్తువులతో పాటు చమురును కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వస్తువులపై 12% మించకుండా జీఎస్టీ ఉండేలా చూడాలన్నారు. జీఎస్టీ మీద తాత్కాలికంగా జనం వాడేటువంటి వస్తువులు కాకుండా టెంపరీగా అప్పుడప్పుడు వాడేటువంటి ముసలివాళ్ళు కర్రలు కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఇట్లాంటి తగ్గించడం కాదు, రైతులు వాడేటువంటి మందుల మీద, గృహోపకరణాల మీద, రియల్ ఎస్టేట్ మీద, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని చెప్పి అడిగాం. పెట్రోల్ డీజిల్ని జీఎస్టీలో చేర్చమని చెప్పి ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు, డీలర్స్ అడుగుతూ ఉన్నారు, వ్యాపార వర్గాలు అడుగుతున్నారు, కానీ దాన్ని చేర్చలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏంటంటే జీఎస్టీ ట్యాక్స్ 5, 12, 18, 28 కంటే మరి మోడీ గారు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు 15-18% కంటే ఎక్కువ ఉండదు తగ్గించాలని చెబుతున్నప్పటికి కూడా అది మాటలకే పరిమితం అవుతుంది తప్ప ట్యాక్స్ ఎక్కడ తగ్గించిన పరిస్థితి కానరావట్లేదు. కొత్తపేట ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పత్తి నిర్మల పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు నాగరాజు కుమారి, నేత శివనాక కుమార్ ఆధ్వర్యాన ఈ సంబరాలు జరిగాయి. మ్యూజికల్ చేస్ పరుగు పోటీల్లో విజేతలకు ప్రిన్సిపల్ గౌస్తో కలిసి బహుమతులు అందించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను చిన్నారులకు అవగతం కల్పించడమే తమ ధ్యేయమని నాగరాజు కుమారి అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చిన్నారులకు భోగిపళ్లు పోశారు. ఈ ముడ్జుల పోటీలో మహిళలందరూ ముందుండి ఎంతో బాగా ముడ్జులు వేశారు. ఇందుగాను వాళ్ళందరికీ 1st, 2nd, 3rd ప్రైజ్గా మేము నిర్ణయించడం జరిగినది. మహిళలు అన్నింటిలో ముందుండాలని మేము ఈ ముడ్జుల పోటీని కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. ఈ ఇంతటంటే ఇంకా మహిళలు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో ముందుండాలని నేను ఆశిస్తున్నాను.
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు క్రీడల్లో వయసుతో పని లేకుండా అనేక మంది అథ్లెట్స్ పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ తొచ్చే, జడ్పీ చైర్పర్సన్ జానిమూన్, మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యకులు రవి, టీడీపీ నేతలు వట్టికుట్టి హర్షవర్దన్, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 80-90 ఏళ్లు దాటిన క్రీడాకారులను ఘనంగా సత్కరించి అభినందించారు. వీళ్ళు ఏజ్డ్ పీపుల్ వీళ్ళు ఏం చేస్తారనే ఒక చిన్న చూపు ఉంటుంది, కానీ వీళ్ళ ఇన్స్పిరేషన్తోనే చాలామంది మన యూత్ని వీళ్ళు మామూలుగా ఇంటికాడ రెస్ట్ తీసుకోకుండా దే ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఎంకరేజింగ్ ది యూత్ టు బికమ్ రోల్ మోడల్ ఇన్ ది యూత్ వింగ్లో. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఆడంబరంగా జరిగాయి. అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పర్వదినం ప్రతీక అని జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని అన్నారు. డీఈఓ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఏవో రంగకుమారి, ఏపీ ఎన్జీఓ నగరనేత వరప్రసాద్తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు మ్యూజికల్ చైర్స్, రంగవల్లుల పోటీలను నిర్వహించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా ముత్యాల ముగ్గులను ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దారు. మ్యూజికల్ చైర్స్ పోటీలో ఉత్సాహంగా పాల్గొని డీఈఓ గంగాభవాని నుండి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఆఫీసులో సంక్రాంతి సంబరాలు నిర్వహించాం. 3:00 నుంచి జస్ట్ రంగవల్లులు, హరిదాసుని తీసుకొచ్చి, గంగిరెద్దులను తీసుకొచ్చి సాంప్రదాయబద్ధంగా ఆఫీస్లో ఒక పండగ వాతావరణాన్ని తలపించేలాగా ఇక్కడ ఈరోజు మేము సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. యూటీఎఫ్, డివైఎఫ్ఐ, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఏపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవగాహన సదస్సు జరగనుంది. ఈ నెల 20న ఏసీ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ఏపీఎస్సీ ఎగ్జామ్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలో నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు, అలాగే ఇటీవల డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఈ పోటీ పరీక్షల మీద అవగాహన లేని పరిస్థితుల్లో మేము ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. పోటీ పరీక్షలో నిపుణులైన వారు ఇందులో పాల్గొంటారు. అందువల్ల గుంటూరు నగరంలో, గుంటూరు జిల్లాలో ఉన్న అభ్యర్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాము. చైతన్యపురి కాలనీలో బాసర కాన్సెప్ట్ స్కూల్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఉత్సాహభరితంగా సాగాయి. స్కూల్ డైరెక్టర్ మురళీమోహన్ రావు సతీమణి రాధా ఆధ్వర్యాన జరిగిన ఈ సంబరాల్లో చిన్నారులు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతిని చాటుతూ గొబ్బెమ్లతో ముగ్గులను అలంకరించారు. సాంప్రదాయ గ్రామీణ నృత్య ప్రదర్శనలు సాగించి సంక్రాంతి శోభను సంతరింపచేశారు. ఈ సందర్భంగా రాధాతో పాటు ఉపాధ్యాయులు మాట్లాడారు. సెలబ్రేషన్స్ జరుపుకుంటాయి. ప్రతి ఒక్క పిల్లవాడికి మన పండుగల ప్రాముఖ్యతను తెలియజేస్తాము. ఇలా జరగడం వల్ల పిల్లలందరూ మన పండుగల ప్రాముఖ్యత తెలుసుకుంటారని మా డైరెక్టర్ సార్ ప్రతి సంవత్సరం సెలబ్రేషన్స్ జరిపిస్తుంది. లార్జ్ సెంట్లోని సెయింట్ ఎగ్నేషియస్ స్కూల్లో ఈరోజు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ సిస్టర్స్ ప్రిన్సిపల్ ఆధ్వర్యాన జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి వైభవానికి అద్దం పడుతూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పండుగల విశిష్టతను చాటి చెప్పారు. ఆహుతులను అలరించారు.
వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు. ఎస్డీఎఫ్, సామాన్య క్రాంతి తదితర పార్టీల నేతలతో కలిసి నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి, రాజ్యాధికార సాధన లక్ష్యంగా తమ పార్టీ బరిలోకి దిగుతుందని జలీల్ వివరించారు. అన్ని రంగాల్లో విఫలమైన టీడీపీని ఓడించాలని కోరారు. 2019 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఎస్టీఎఫ్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అన్ని పార్టీలతో కూటమిగా ఏర్పడి 175 అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ 25 స్థానాలకు పోటీ చేసే విధంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, మరి అదేవిధంగా ఎస్డీఎఫ్, సామాన్య ప్రజా పార్టీ అన్ని పార్టీలతో కూటమిగా ఏర్పడి 2019 ఎన్నిక చేయబోతున్నామని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రత్యేక హోదాపై బ్రాడీపేట ఎస్హెచ్ఓలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రావు, సేవాకుమార్ తదితరులు పాల్గొని విభజన హామీల అమలుపై చర్చించారు. లాం చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లలను తీర్చిదిద్దారు. ఇక ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.